ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు బేస్బాల్ మ్యాచ్ని చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటారు కదా. ఇంకా హీరోయిన్కి బస్ మిస్ అవ్వడంతో హీరోయిన్ హీరోతో కలిసి, హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా బార్ ఫ్రెండ్, అతని వ్యాన్లోనే ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు హీరో తన దగ్గర ఉన్న బేస్బాల్ మీద ఏం రాస్తాడు, ఇంకొకసారి మనిద్దరం కలిసి ఆ బేస్బాల్ మ్యాచ్ని చూడటానికి వెళ్దామా అని రాసి హీరోయిన్ దగ్గర ఇస్తాడు. దీన్నే వీళ్ళు మెమరీ లాస్ అయిన తర్వాత చదివింటారు. ఇప్పుడు హీరోయిన్ దాన్ని చూసేసి, ఏంటిది ఏ అమ్మాయిని చూసినా ఇలానే రాసిస్తావా ఏంటి అన్నట్లు అడగ్గా హీరో వెంటనే సారీ అని చెప్పి ఆ బాల్ని తీసుకోవాలని చూస్తాడు. కానీ హీరోయిన్ బాల్ని గట్టిగా పట్టుకొని సరే నంబర్ చెప్పు అంటుంది. వాడు అలానే షాక్ అయి చూస్తున్నప్పుడు నంబర్ ఇవ్వు అని ఇంకొకసారి అడగ్గా వాడు ఖుషీగా ఫోన్ నంబర్ని ఇస్తాడు. ఆ తర్వాతనే హీరో హీరోయిన్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింటుంది. ఇప్పుడు హీరో ఫ్రెండ్ ఎలా హీరో దగ్గర అంతా చెప్తున్నాడో సేమ్ హీరోయిన్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ దగ్గర వాళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్పగా హీరోయిన్ షాక్ అవుతుంది, ఏంటి నేనే వాణ్ణి ఫస్ట్ నంబర్ అడిగానా అని. ఇంకా హీరో హీరోయిన్ ఫ్యామిలీ ఏం చేస్తారు, ఏం చేసినా వీళ్ళకి వాళ్ళ మెమరీస్ గుర్తు రావడం లేదు, మనం వీళ్ళిద్దరినీ హిప్నోథెరపీకి పిలుచుకుని వెళ్దామని చెప్పి పిలుచుకుని వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరినీ పడుకోబెట్టి అలానే హిప్నోటైజ్ చేసి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు హీరో ఏం చెప్తాడు, నేను ఇలా లాయర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ఆ రోజు పొద్దున్న లిక్షీ స్టవ్ మీద దేన్నో పెట్టి ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్ల అక్కడ మంటలు అంటుకుంది, నేను దాన్ని ఆర్పడానికి ఆ రోజు చాలా కష్టపడ్డాను, ఆ టెన్షన్లోనే నేను వెళ్ళి ఎగ్జామ్ రాశాను, కానీ ఇంట్లో అంతా జరుగుతుంటే లిక్షీ మాత్రం బాగా నిద్రపోతుంది, తను ఎందుకు అలా చేసింది అని తెలియడం లేదు అన్నప్పుడు పక్కనే ఉన్న హీరోయిన్ దానికి ఆన్సర్ చేసేలా, నాకు ఆ విషయం గుర్తుంది, ఆ రోజు నువ్వు ఎగ్జామ్కి తినకుండా వెళ్ళకూడదు అని నీ కోసం నేనే ఫుడ్ని కుక్ చేశాను, కానీ నేను నైట్ అంతా వర్క్ చేసి అప్పుడే ఇంటికి రావడం వల్ల మంచిగా నిద్ర లేక స్టవ్ మీద పెట్టింది ఆఫ్ చేయకుండా మర్చిపోయి నిద్రపోయాను, నేను కావాలని అలా అంతా చేయలేదు అని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నన్ను ఆ రోజు తిట్టావు అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు ఇద్దరు ఆ హిప్నటైజ్ నుండి రిలీజ్ అయిన తరువాత హీరోని చూసారంటే, సారీ లిక్షి నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అన్నప్పుడు, పర్లేదు మీరేం కావాలన్నా తిట్టారు అని ఇద్దరు చేపట్టుకుని మాట్లాడుతుంటారు. అంతే వీళ్ళిద్దరిని అలా చూసి హీరోయిన్ అమ్మ నోరు అని తెరిచి చూస్తుంటారు. వీళ్ళిద్దరూ చేసేదంతా చూస్తుంటే డివోర్స్ అయిపోయినా మళ్ళీ కలిసిపోతారేమో కదా అన్నట్లు టెన్షన్ అవుతుంటారు. దానివల్ల ఈ హిప్నటైజ్ అంతా ఏం వద్దు, ఇంకేమైనా దారుందేమో చూద్దామని చెప్పి డాక్టర్ దగ్గర వెళ్ళి అడిగినప్పుడు డాక్టర్ వచ్చి, మీరు వాళ్ళిద్దరిని వాళ్ళు వర్క్ చేస్తూ నా ప్లేస్ కి పంపించి చూడండి అని చెప్పగా నెక్స్ట్ డే హీరో వాడి ఆఫీస్ కి వెళ్తాడు. చూస్తే హీరోకి అతని బాస్ ఎవరు స్వీపర్ ఎవరు అని కూడా తెలియడం లేదు. అక్కడ ఉన్న ఒక స్వీపర్ దగ్గర బాస్ అని అనుకుని మాట్లాడుతుంటాడు. దానివల్ల హీరో బాస్ వచ్చి నీకు అంతా గుర్తొచ్చిన తర్వాత ఆఫీస్ కి రా అని హీరోని పంపించేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తే హీరోయిన్ ఒకసారి సీనియర్ డైరెక్టర్ తో కలిసి డిన్నర్ కి వెళ్ళింటుంది కదా, సో వాడు ఇప్పుడు దాని గురించి హీరోయిన్ దగ్గర మాట్లాడగా హీరోయిన్ టెన్షన్ అయి ఇక్కడ చూడండి ఇంక నుంచి మీరు నాతో మాట్లాడకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఇలానే రోజులు గడుస్తుంటుంది. ఒకరోజు ఇంట్లో హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ వర్క్ చేస్తున్నప్పుడు హీరో అలానే నైస్ గా లిక్షిని చూస్తాడు. కానీ లిక్షి చూడగానే ఏం తెలియనట్లు యాక్ట్ చేయగా వాడు చేసేదంతా చూసి హీరోయిన్ కూడా నవ్వుతూ క్యూట్ గా ఉన్నాడు కదా అన్నట్లు చెప్తుంది. కానీ ఆ మాట హీరోకి వినిపించినట్లుంది. వెంటనే ఏంటి ఏం చెప్పామన్నప్పుడు హీరోయిన్ కూడా అది నువ్వు క్యూట్ గా ఉన్నావని చెప్పాను అని చెప్పి ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. ఇంకా అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు, వీళ్ళిద్దరికి డివోర్స్ అవ్వడానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది, కానీ ఇంకా వీళ్ళకి వీళ్ళ మెమరీస్ ఏం గుర్తు రాలేదు, అంతలోనే వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైపోతారేమో, జరిగేదంతా చూస్తుంటే అలానే ఉంది. ఇప్పుడేం జరుగుతుంది, హీరో స్నానం చేద్దామని బాత్రూమ్ లోకి వెళ్తాడు. ఆ విషయం తెలియక వెనకాలే హీరోయిన్ కూడా లోపలికి వెళ్ళగా అంతే ఇద్దరు అలానే అరుస్తూ బయట వచ్చి వాళ్ళ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటారు. ఇంకా కాసేపు తరువాత చూస్తే హీరోయిన్ స్ట్రాబెర్రీని తింటూ బుక్ చదువుతుంటుంది, హీరో కూడా అక్కడే ఉంటాడు. ఇప్పుడు లిక్షిని అలా చూసినప్పుడు వాడికి ఎలా కనిపిస్తుంది, అప్పుడే హీరోయిన్ బాత్రూమ్ లోకి నైట్ డ్రెస్ ని వేసుకుని వెళ్ళింటుంది కదా, సో ఇప్పుడు హీరో కంటికి అలానే కనిపించగా ఏమమ్మాయిరా తిననా నేను డివోర్స్ చేయాలనుకుంటున్నా అని లిక్షిని అలా చూస్తూ కూర్చోన్నప్పుడు సడన్ గా హీరోకి పాస్ట్ లో జరిగిన ఒక విషయం గుర్తొస్తుంది. సో ఇద్దరు వెంటనే డాక్టర్ ని చూడటానికి వెళ్తారు. అప్పుడు హీరో పాస్ట్ లో మేమిద్దరం ఒకరికొకరు స్ట్రాబెర్రీస్ ని తినిపించుకున్నట్లు ఒక విషయం నాకు గుర్తొచ్చింది అన్నప్పుడు డాక్టర్ కూడా ఈ విషయం ఎప్పుడు జరిగింది అని ఏమైనా గుర్తుందా అని అడిగినప్పుడు హీరో కూడా సిగ్గుపడుతూ అది మా ఫస్ట్ నైట్ రోజు,
మేము ఇలా తినిపించుకున్నట్లు నాకు గుర్తు అన్నప్పుడు డాక్టర్ వెంటనే, ఓ సూపర్, అయితే మీరు మళ్ళీ ఎందుకు ఫిజికల్గా ఒకటవ్వకూడదు, అలా చేస్తే మీకు అన్ని గుర్తు రావడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు హీరోకి అంత ఖుషి, నాకు ఓకేనే అన్నట్లు చూస్తుంటాడు. కానీ హీరోయిన్ అలానే కోపంగా చూస్తుంటుంది. వెంటనే హీరో, లేదు మా ఇద్దరికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది డివోర్స్ అవ్వడానికి, అలా ఉన్నప్పుడు ఎలా అని చెప్పగా, అరే ఇంకా 10 రోజులుంది కదా, అయినా మీరు ఇప్పటికీ హస్బెండ్ అండ్ వైఫే, సో ఏం తప్పు లేదు అన్నట్లు చెప్పగా ఇద్దరూ ఒకలా కన్ఫ్యూషన్ లోనే ఇంటికి వెళ్తారు. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే హీరో హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, రేపు నువ్వు ఫ్రీనా, మనం బయట ఎక్కడికైనా వెళ్దామా అని మెసేజ్ చేయగా హీరోయిన్ కూడా వెంటనే నేను ఫ్రీనే వెళ్దామన్నట్లు రిప్లై ఇస్తుంది. సో నెక్స్ట్ డేనే హీరోయిన్ సూపర్ గా రెడీ అయి బయట వెళ్తుంది. ఫస్ట్ హీరోయిన్ వెళ్తుంది, ఆ తరువాతనే హీరో వెళ్తాడు, ఎందుకంటే మిన్ కి డౌట్ రాకూడదు కదా. సో ఇప్పుడు హీరోయిన్ అంత బాగా రెడీ అయి వెళ్ళడం చూసి, ఏంటి ఏదో అవార్డ్ ఫంక్షన్ కి రెడీ అయి వెళ్తున్నట్లు వెళ్తున్నావు అని హీరోయిన్ చెల్లి మిన్ అడిగినప్పుడు, అది నేను నా ఫ్రెండ్ ని చూడటానికి వెళ్తున్నా, ఏమిప్పుడు అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. వెంటనే హీరో రూమ్ లో నుండి బయట వస్తాడు, చూస్తే కోట్ సూట్ అంతా వేసుకుని రాగా మిన్ చూసేసి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగినప్పుడు హీరోని చూసారంటే ఫాస్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి చెత్తంతా చేతిలో పెట్టుకుని వచ్చి, ఈ రోజు క్లీనింగ్ డే, నేను ఈ చెత్తలంతా వేయడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళగా మిన్ చూస్తుంది, దానికి ఎందుకురా ఇలా అంతా రెడీ అయి వెళ్తున్నావు అని. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అని చూస్తే బేస్బాల్ గ్రౌండ్ కి వెళ్ళింటారు. మ్యాచ్ అంతా ఏం జరగలేదు, అంతా ఖాళీగానే ఉంది. అప్పుడు హీరో ఆల్రెడీ ఈ ప్లేస్ కి వచ్చినట్లే ఉంది కానీ పెద్దగా ఏం గుర్తు రావడం లేదు అన్నప్పుడు హీరోయిన్ కూడా, అవును నాకు అలానే ఉంది, కానీ కొన్నిసార్లు కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా మంచిదేమో కదా, చూడు ఇంకా 10 రోజుల్లో మనకి డివోర్స్, కానీ మన ఇద్దరం ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుకుంటున్నాం అన్నప్పుడు హీరో వెంటనే, ఊరికే మనం మన లైఫ్ని ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దామా అని అడుగుతాడు. కానీ అంతలో హీరోయిన్కి అక్కడ బేస్బాల్ దొరుకుతుంది, దాన్ని తీసి, హే ఇక్కడ చూడు బాల్ దొరికింది అని చూపించినప్పుడు హీరో, నువ్వు నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెప్పనే లేదు అని అడుగుతుంటాడు. కానీ అంతలో అక్కడికి సెక్యూరిటీ వచ్చి, ఇక్కడ ఏం చేస్తున్నారు బయట వెళ్ళండి అని వాళ్ళని తరిమేస్తాడు. సో వీళ్ళిద్దరూ బయట వెళ్ళిపోతారు. ఇప్పుడు బయట వెళ్ళి ఒక స్ట్రీట్ షాప్ లో కూర్చొని తినడం స్టార్ట్ చేసిన వాళ్ళు నైట్ అయ్యేసరికి ఒక రెస్టారెంట్ లో కూర్చొని బాగా డ్రింక్ చేస్తూ ఇప్పుడే కొత్తగా లవ్ చేస్తున్నట్లు చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. హీరో మాటలు జోక్స్ అన్ని కూడా హీరోయిన్ కి బాగా నచ్చేస్తుంది. సో ఇలా ఇద్దరూ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్దామని బయట వస్తే ఫుల్ గా వర్షం పట్టుంటుంది. ఇద్దరూ గొడుగు పట్టుకుంటారు, అలానే పట్టుకొని నడిచి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ గొడుగు మాత్రం గాలికి కొట్టుకుని వెళ్ళిపోతుంది. సో వెంటనే హీరో హీరోయిన్ తడవకుండా గొడుగు పట్టాడు, అలానే నవ్వుతూ పట్టుకున్నప్పుడు కరెక్ట్ గా ఒక కార్ హీరో వెనకాల వస్తుంది. ఆ కార్ హెడ్ లైట్ వెలుతురు అలానే హీరో తల మీద పడగా హీరో ఫేస్ అలానే వెలుగుతున్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ అయితే సేమ్ ఇలాంటి సీన్ ఆల్రెడీ జరిగినట్లే కదా ఉంది అని చూస్తూ ఉన్న హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్లి హీరోని కిస్ చేసిస్తుంది. కానీ సడన్ గా దూరంగా వచ్చి హీరో చెంప మీదనే ఒకటిస్తుంది. హీరో అయితే పాపం ఏమ్మా నువ్వే కిస్ చేసి నువ్వే ఇలా కొడుతున్నావు అని అడిగినప్పుడు, లేదు ఈ విషయం ఆల్రెడీ జరిగినట్లు నాకు అనిపించింది అందుకే కిస్ చేశాను, కానీ కొట్టినందుకు సారీ అన్నట్లు చెప్పగా హీరో కూడా, సరే పర్లేదు వదులు, కానీ నువ్వు ఇలా కొట్టడంలోనే నేను తాగిందంతా దిగిపోయింది, మళ్ళీ డ్రింక్ చేయడానికి వెళ్దామా అని చెప్పగా హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అని చూస్తే హీరో ఫ్రెండ్ బార్ ఉంది కదా అక్కడికే వెళ్తారు, అక్కడ మిగిలిన ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇంకా హీరో హీరోయిన్ అయితే బాగా జాలీగా నవ్వుతూ డ్రింక్ చేస్తుంటారు. వాళ్ళిద్దరిని అలా చూసి హీరో ఫ్రెండ్ ఒకడు ఏమంటాడు, మీరిద్దరు ఇప్పుడు అన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నారు కదా, ఇలానే హ్యాపీగా ఉండండి, డివోర్స్ అంతా ఎందుకు తీసుకుంటున్నారు అన్నప్పుడు బార్ ఫ్రెండ్ కూడా, అవునవును నాకంతా 2 సార్లు డివోర్స్ అయింది, ఈ ఒంటరిగా జీవించడం అన్నది చాలానే కష్టం, అంతేకాకుండా ఈ డివోర్స్ తీసుకునే ప్రాసెస్ ఉంది చూడండి అది ఇంకా కష్టం, ఎందుకంటే ఈ డివోర్స్ అయిన తరువాత పోలీస్ స్టేషన్ లో నుండి మీ ఐడి వరకు అన్ని చోట్ల మీ డీటెయిల్స్ ని అప్లోడ్ చేయాలి, ఇలా మీరు డివోర్స్ తీసుకున్నారు ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారు అని అన్ని చోట్ల అప్డేట్ చేయాలి, కోర్టులో ఎంత మనకి డివోర్స్ ని ఇచ్చినా 3 మంత్స్ లోపు పోలీస్ స్టేషన్ లో ఇంకా ఐడెంటిటీ కార్డ్ లో మీరు అప్డేట్ చేయలేదు అంటే మీ డివోర్స్ చెల్లదు, మీరిద్దరి స్టేటస్ మ్యారీడ్ అని చూపిస్తుంది, సో ఆ తరువాత మీరు మళ్ళీ కొత్తగా డివోర్స్ కి అప్లై చేయాల్సి ఉంటుంది, సో ఇదంతా పెద్ద టార్చర్ అన్నట్లు చెప్పేసి, సరే ఇప్పుడైతే మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు కదా సో లవ్ షాట్ ఒకటి కొట్టండి అంటారు. వాళ్ళు సరే అని
ఒకరిని ఒకరు హక్ చేసుకుని ఆ డ్రింక్ని తాగుతారు. ఫ్రెండ్స్ కూడా సూపర్ అన్నట్లు చూస్తుంటారు. కానీ కాసేపు తరువాత చూస్తే ఇద్దరు వాళ్ళ లోకంలోనే లేరు, అంతలా కిస్ చేస్తుంటారు. హీరో ఫ్రెండ్స్ అయితే షాక్ ఇచ్చిస్తుంటారు. మనం ఇక్కడ ఉన్నామన్నదే మర్చిపోయారా ఏంటి వీళ్ళు అన్నట్లు చూస్తుంటారు. అందులోనూ బార్ ఫ్రెండ్ అయితే, రే ఇది నా బారా లేకపోతే ఇంకేమైనానా అన్నట్లు ఒక రియాక్షన్ ఇస్తుంటాడు. ఇంకా వీళ్ళు ఇదంతా చూడలేక బయటొచ్చి డోర్ వేసుకుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ చెల్లి వాళ్ళమ్మకి కాల్ చేసి, మా ఇద్దరు నైట్ అంతా ఇంటికి రానే లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది, కానీ వాళ్ళిద్దరూ కలిసి అంతా వెళ్ళలేదు మా అంటుంది. అంతే హీరోయిన్ అమ్మ బెదిరిపోతారు. ఏమే చెప్తున్నావు నువ్వు అన్నట్లు అడగ్గా అంతలో కాలింగ్ బెల్ కొట్టే సౌండ్. మిన్ కూడా, ఉండు మా వచ్చేసారనుకుంటా అని ఫాస్ట్ గా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే హీరో వాడి ఫ్రెండ్స్ తో పాటు వచ్చింటాడు. ఇప్పుడు మిన్ దగ్గర, నైట్ అంతా నేను మా ఫ్రెండ్ బార్ లోనే ఉన్నాను అంటాడు. మిన్ అయితే, మా అక్క ఎక్కడా అని అడుగుతుంది. హీరోని చూడాలి ఏం తెలియనట్లు, ఏంటి అక్కనా ఇంట్లో లేదా ఏంటి తను అన్నట్లు అడుగుతుంటాడు. అంతలో హీరోయిన్ కూడా తన ఫ్రెండ్స్ తో పాటు లోపలికి వస్తుంది. వెంటనే హీరో, లిక్షి మీరు కూడా మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారా అన్నట్లు అడగ్గా హీరోయిన్ కూడా, అవును నేను నైట్ మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నా అని చెప్పి ఇద్దరు అంతలా చేస్తుంటారు. ఇంకా అందరూ కూర్చొని జాలీగా తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వీళ్ళు చేసేదంతా చూస్తుంటే మిన్ కి మాత్రం వాళ్ళ మీద డౌట్ గానే ఉంది. ఇంకా హీరో హీరోయిన్ అయితే చాలానే క్లోజ్ అయిపోతారు. ఇప్పుడు బెడ్ లోనూ ఒకటిగా కలిసి ఉన్నారు. ఇప్పుడు జరగాల్సిందంతా జరిగిన తరువాత హీరోని చూసారంటే, ఇలా ఫిజికల్ గా ఒకటైతే మన మెమరీ గుర్తొస్తుంది అని డాక్టర్ చెప్పారు కదా, కానీ ఎందుకు మనకు ఏం గుర్తు రావడం లేదు, అయితే మళ్ళీ మనం వన్స్ మోర్ ట్రై చేద్దామా అన్నట్లు చెప్పగా హీరోయిన్ హీరోని కొట్టి, నేనే నీ దగ్గర చెప్పాలనుకున్నా కానీ నువ్వే చెప్పేశావని ఇద్దరు మళ్ళీ ఖుషిగా వాళ్ళ పని స్టార్ట్ చేస్తారు. కానీ కరెక్ట్ గా బయట వెళ్ళిన మిన్ ఇంటికి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ హాల్లో లేక పోవడంతో డౌట్ గా రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. అంతే అక్కడ జరుగుతున్నదంతా చూసి అరుస్తూ బయట చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసి చెప్పేస్తుంది. అంతలో హీరో హీరోయిన్ ఇద్దరు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు అమ్మ దగ్గర చెప్పకు అని. కానీ అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు హీరో అక్కడ ఉన్న బాల్ మీద కాళ్ళు పెట్టి స్లిప్ అయి అలానే డబాల్ అని కింద పడిపోతాడు. కానీ హీరోకి పెద్దగా దెబ్బలేం తగిలినట్లు లేదు. కానీ అలా కింద పడినప్పటి నుండి హీరో నోరే తెరవడం లేదు, ఒకలా కూర్చో ఉంటాడు. సో వెంటనే హీరోని హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్తారు. డాక్టర్ కూడా అంతా చెక్ చేసి చూసి, ఏం ప్రాబ్లం లేదు, కింద పడ్డం వల్ల అలా ఉండొచ్చు, బానే ఉన్నాడు అన్నట్లు చెప్తాడు. కానీ హీరో మాత్రం కింద పడినప్పటి నుండి నోరు తెరిచే మాట్లాడడం లేదు, సైలెంట్ గానే ఉన్నాడు. ఎవరు ఏం మాట్లాడినా కూడా హీరో మాత్రం నోరే తెరవనంటున్నాడు, సైలెంట్ గానే కూర్చోంటాడు. సరే అని హీరోని ఇంటికి కూడా పిలుచుకుని వెళ్ళిపోతారు. కానీ అక్కడికి హీరోయిన్ అమ్మ వస్తారు. ఇప్పుడు హీరో దగ్గర, నేను మీ ఇద్దరిని ఇక్కడ వదిలేసి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను, మీ ఇద్దరికి డివోర్స్ కాబోతుంది, దాని వల్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పే కదా వెళ్ళాను, కానీ మీరిద్దరూ చేసిన పనేంటి, ఇంకా తరువాత కూడా నేను నా కూతుర్ని ఇక్కడ వదలను, నేను మా ఇంటికే పిలుచుకుని వెళ్తున్నా, కానీ నువ్వు డివోర్స్ అయ్యే వరకు ఇక్కడే ఈ ఫ్లాట్ లోనే ఉండు అని చెప్పి హీరోయిన్ ని పిలుచుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు హీరోయిన్ అమ్మ, మీ ఇద్దరికి డివోర్స్ అయిన వెంటనే నేను నిన్ను హైయర్ స్టడీస్ కోసం ఫారిన్ కి పంపిస్తున్నా, నువ్వు అక్కడెళ్ళి ఉండు అన్నప్పుడు, అప్పుడు హీరోయిన్, లేదు నాకు కొంచెం టైం ఇవ్వండి నేను వాడు అంటుంది. అంతలో హీరోయిన్ అమ్మ, దయచేసి వాడి గురించి నా దగ్గర మాట్లాడుకో, ఎవరు కూడా మీ పెళ్లికి ఒప్పుకోకపోయినా నువ్వు వాణ్ణి ఇష్టపడుతున్నావు అని చెప్పి నేను నిన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను, ఎందుకు నువ్వు సంతోషంగా ఉంటావు అని. కానీ నువ్వు సంతోషంగా ఉన్నావా లేదు ఇప్పుడు నీకు గుర్తు లేకుండా ఉండొచ్చు, కానీ నువ్వు అతని దగ్గర చాలానే కష్టపడ్డావు, నువ్వు అలా కష్టపడ్డం చూసి నేను అంతలా బాధపడ్డాను అన్నప్పుడు హీరోయిన్ వచ్చి, అదంతా పాస్ట్ లో జరిగిన విషయం, నాకైతే అసలు గుర్తులేదు, అంతేకాకుండా ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా మనకు తెలియదు అన్నప్పుడు హీరోయిన్ అమ్మ, ఇక్కడ చూడు లిక్షి, ఇప్పుడు నీకు ఏమీ గుర్తులేదు అని అతనితో మళ్ళీ ఉంటాను అంటున్నావు, కానీ ఒకవేళ నీకు నీ మెమరీస్ అంతా గుర్తొచ్చింది అంటే ఏం చేస్తావో, నీ లైఫ్ లాంగ్ కష్టపడుతూ కూర్చుంటావా, నేను దీనికి అసలు ఒప్పుకోను, మళ్ళీ నేను నీ బాధను చూసి భరించలేను అని చెప్పి లిక్షిని ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ హీరోని మర్చిపోలేకపోతుంది. సో ఆ రోజు నైట్ హీరో స్టే చేస్తున్న ఫ్లాట్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తుంటుంది. హీరో కూడా బయట ఎక్కడికో వెళ్ళి వస్తుంటాడు. ఇప్పుడు అక్కడ లిక్షిని చూడగానే ఆశగా వెళ్ళి మాట్లాడతాడు అని అనుకుంటే, నువ్వెందుకు మళ్ళీ వచ్చావు, ఏమైనా మర్చిపోయావా ఏంటి అన్నట్లు అడగ్గా హీరోయిన్ వెంటనే,
నీకు పాత విషయాలంతా గుర్తు చేసింది కదా అని అడుగుతుంది. యాక్చువల్లీ అది నిజం. హీరో కింద పడిపోయినప్పుడు వాడికి పాత విషయాలన్నీ గుర్తొచ్చినట్లుంది, అందుకే అంత సైలెంట్ గా ఉనింటాడు. ఇప్పుడు వాడు ఎలా కనిపెట్టామన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నీ కళ్ళల్లో నా మీద ఉన్న కోపం బానే కనిపిస్తుంది అన్నప్పుడు హీరో ఏమంటాడు, మీ అమ్మ కరెక్ట్ గానే చెప్పారు, మనం విడిపోవడమే మంచిది అన్నట్లు చెప్పగా హీరోయిన్ చాలా ఫీల్ అవుతూ, ఓకే నీకు పాత విషయాలు అంతా గుర్తు రావడంలో నాకు చాలానే హ్యాపీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా 30 రోజులు కంప్లీట్ అయి ఇద్దరికి డివోర్స్ కూడా అయిపోతుంది. ఇద్దరు ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి బయట వచ్చేస్తారు. కానీ హీరోయిన్ అయితే ఒక్క మాట కూడా హీరో దగ్గర మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇంకా హీరో కూడా చాలా డల్ గా ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న బేస్ బాల్ ని తీసి చూస్తే అందులో ఏముంది, ఒకరోజు హీరో హీరోయిన్ దగ్గర మన ఇద్దరికి మన మెమరీస్ గుర్తు రాకపోతే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా అని అడిగింటాడు. కానీ హీరోయిన్ అప్పుడు ఏం చెప్పిండదు కదా. కానీ దానికైనా ఆన్సర్ ని హీరోయిన్ ఆ బాల్ మీద రాసి పెట్టింటుంది. మన ఇద్దరికి మళ్ళీ పాత విషయాలు గుర్తు రాకుండా ఉంటే బాగున్ను కదా అన్నట్లు రాసి పెట్టింటుంది. కానీ హీరో ఇప్పుడే దాన్ని చూస్తాడు. అంతే, చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు. నేను ఈసారి లేట్ చేసేసా అని చాలా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డేనే హీరోయిన్ అమ్మ వచ్చి, ఇలా ఈ ఫ్లాట్ ని నువ్వు నా కూతురు జీవించడానికి నేను కొనిచ్చింది, కానీ ఇంకా తరువాత నువ్వు ఇక్కడ ఉండడంలో నాకు ఇష్టం లేదు. ఈ రోజు నైట్ నా కూతురు 8 గంటలకి అబ్రాడ్ వెళ్తుంది, అంతవరకు మాత్రమే నీకు టైం, అంతలో ఖాళీ చేసి వెళ్ళు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతారు. అంతే, హీరో తన ఫ్రెండ్స్ ని పిలిచి అన్నింటినీ ప్యాక్ చేస్తుంటాడు. ఇంకా హీరోకి అయితే అంత బాధగా ఉంది. సో ఫ్రెండ్స్ దగ్గర చెప్పి చాలా ఫీల్ అవుతుంటాడు, నేను తప్పు చేసేసానేమో, నా లక్ష్యాన్ని మిస్ చేసేసానేమో అని అనిపిస్తుంది అని హీరో ఫీల్ అవుతున్నప్పుడు అందులో ఒకడు మాత్రం మొబైల్ ని చూస్తూ కూర్చుంటాడు. అప్పుడు బాయ్ ఫ్రెండ్ వచ్చి, రే వాడు అంతలా ఫీల్ అవుతున్నాడు, నువ్వేం రా అంటే మొబైల్ ని చూస్తూ కూర్చోన్నావు అన్నప్పుడు, అరే వాడి కోసమే రా చూస్తున్నా, నువ్వు చెప్పావు కదా 90 రోజుల్లో ఎక్కడా కూడా డివోర్స్ జరిగిన డాక్యుమెంట్స్ ని రిజిస్టర్ చేయలేదు అంటే డివోర్స్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పావు కదా. అలా చూస్తే వీళ్ళిద్దరూ ఇంకా ఎందులోనూ రిజిస్టర్ చేయలేదు, లిక్షి కూడా చేసిండదు. సో మీరిద్దరూ ఇంకా కూడా మ్యారీడ్ కపుల్సే. సో లిక్షిని ఫారిన్ వెళ్లకుండా స్టాప్ చేస్తే చాలు, మీరిద్దరూ మళ్ళీ ముందులా కలిసిపోతారు అన్నట్లు చెప్పగా వారి ఫ్రెండ్ కూడా, అవునురా నేను చాలా డ్రామాస్ లో చూసాను, క్లైమాక్స్ లో అంతా ఇలానే జరుగుతుంది. ఆ డ్రామాస్ లో ఉన్న హీరోస్ అంతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో గడిపిన హ్యాపీ అయిన మొమెంట్స్ అన్నింటినీ ఆలోచించి చూస్తారు, నువ్వు అలానే ఆలోచించు, కళ్ళు మూసుకొని ఆలోచించు అన్నట్లు చెప్పగా హీరో కూడా కళ్ళు మూసి లిక్షిని గుర్తు చేసుకుంటే హీరోయిన్ వాడి దగ్గర గొడవ పడిన విషయం మాత్రమే గుర్తొస్తుంది. వెంటనే హీరో కళ్ళు తెచ్చి, రే నాకు తను నాతో గొడవ పడిన విషయాలు మాత్రమే గుర్తొస్తుందిరా, అయినా కూడా పర్లేదు, తను నా దగ్గర గొడవ పడినా కూడా నా లిక్షి నాకు కావాలిరా, తనని వదిలి నేను ఉండలేను అని చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుండి ఎయిర్పోర్ట్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎప్పుడూ నేను అన్ని విషయంలోనూ లేట్ గానే ఉన్నాను, ఫస్ట్ తనకు జరగబోయే పెళ్లిని స్టాప్ చేయడానికి నేను లేట్ గానే వెళ్ళాను, కానీ అంతలో తనే నా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఆ బేస్ బాల్ మీద తను రాసిన విషయాన్ని కూడా నేను లేట్ గానే చూశాను, కానీ ఈసారి లేట్ అవ్వకూడదు అని చెప్పి కారులో అంత ఫాస్ట్ గా వెళ్తుంటారు. ఎలానో ఫైనల్లీ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోతారు. ఇప్పుడు హీరోయిన్ ని కూడా చూసేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర, నేను ఎప్పుడు లేట్ గానే వస్తాను, కానీ ఈసారి నిన్ను మిస్ చేసుకోకూడదు అని త్వరగా వచ్చేసాను, నాకైతే ఇదంతా ఒక సినిమాలో జరుగుతున్నట్లు అవుతుంది, కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. నార్మల్ గా కపుల్స్ అంతా ఎందుకు విడిపోతారని తెలుసా, వాళ్ళ మధ్య గుడ్ మెమరీస్ కంటే కూడా బ్యాడ్ మెమరీస్ ఎక్కువ అయినప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ స్టార్ట్ అయ్యి అది చివరికి డివోర్స్ వరకు వెళ్తుంది. మన ఇద్దరి మధ్య కూడా అలానే జరిగింది. ఇంకా నాకు అన్ని విషయాలు గుర్తొచ్చేసింది, నీకు ఇంకా గుర్తు రాలేదు, కానీ నేను నా బ్యాడ్ మెమరీస్ అన్నింటినీ మర్చిపోయాను, నీతో గడిపిన గుడ్ మెమరీస్ మాత్రమే నాకు చాలు, మన ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలి అని ఆశపడుతున్నా. నువ్వు అనుకోవచ్చు, ఎలారా నీకు ఇంత సడన్ గా ఇంత జ్ఞానోదయం వచ్చింది అని అనుకోవచ్చు, కంప్లీట్ గా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు, ఇంకా నేను నిన్ను చూడనైనా చూడలేను, ఇంకా నువ్వు నా మెమరీస్ లో మాత్రమే ఉంటావు అన్న విషయాన్ని నేను రియలైజ్ అయిన తరువాతనే నాకు మన ఇద్దరి మధ్య ఉన్న అలవ్ అర్థమైంది. ఆ నిమిషం నాకు మన మధ్య జరిగిన గొడవలంతా పెద్దగానే అనిపించలేదు, నువ్వు నా పక్కన ఉంటే చాలు అని మాత్రమే అనిపించింది, నువ్వు నాకు కావాలి లిక్షి, ఐ లవ్ యూ అన్నట్లు చెప్తాడు. హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ అయితే సూపర్ రా మావా,
ఇదంతా విన్న తరువాత ఎవరైనా నీకు ఓకే చెప్పాల్సిందే అని ఖుషీగా చూస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ ని చూసారంటే అలానే స్లోగా తన చెవిలో నుండి ఇయర్ బడ్స్ ని తీస్తుంటుంది. ఏం చెప్తున్నావు నువ్వు ఇంతసేపు, నేను పాటలు వింటున్నా నాకేం వినిపించలేదు అన్నట్లు చెప్తుంది. అంతే హీరోకి మండిపోతుంది. అలానే పాలిన ముఖంతో నిల్చున్నప్పుడు సరే నాకు ఫ్లైట్ కి టైం అవుతుంది నేను వెళ్తాను అని హీరోయిన్ తన ఇష్టానికి వెళ్ళిపోతుంది. హీరో అయితే నేను ఈసారి త్వరగా వచ్చి కూడా యూస్ లేదా అని చూస్తున్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ని చూడాలి, రేపిచ్చోడా ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు చెప్పేసి వచ్చిండొచ్చు కదా అని అరుస్తుంటుంది. అప్పుడు బార్ ఫ్రెండ్ వచ్చి దీని పేరు తలరాత అంటారు రా, ఏం చేయలేం రా వెళ్దామని హీరోని పిలుచుకుని వెళ్తుంటారు. అప్పుడు హీరో చేయిని చూపిస్తారు. చూస్తే ఇంతసేపు హీరోయిన్ దగ్గర మాట్లాడిన బారీ డైలాగ్స్ అన్నింటినీ కార్ లో వస్తున్నప్పుడు రాసుకుని వచ్చిండాడు. దాన్ని చూసే హీరో అంత సెంటిమెంట్ గా మాట్లాడింటాడు. ఇప్పుడు నేను ఇలా కష్టపడి రాసుకుని వచ్చిందంతా వేస్ట్ అయింది కదా అని చెప్పి అన్నింటినీ చెడిపేస్తుంటాడు. ఆ టైంలో హీరో ఫ్రెండ్స్ నో పార్కింగ్ లో కార్ ని పార్క్ చేయడంతో పోలీసులు ఆ కార్ ని తీసుకుని వెళ్ళగా ఫ్రెండ్స్ అందరూ ఆ కార్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. కానీ హీరో మాత్రం అక్కడే నిల్చుంటాడు. ఆ టైం ఎవరో హీరోని పిలుస్తారు, ఎవరో కాదు లిక్షీనే. ఇప్పుడు హీరో దగ్గర, అవును నువ్వెందుకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వచ్చావు, అప్పుడే నువ్వు నా దగ్గర ఏమో చెప్తున్నావు, ఏం చెప్తున్నావు అని అడిగినప్పుడు హీరో అయితే చేయి చూస్తాడు. అయ్యయ్యో అంత చెడిపేశానే, ఇప్పుడు నేనేం చెప్పేది అని ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు సడన్ గా హీరో, అవును నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళలేదా అని అడిగినప్పుడు హీరోయిన్, లేదు మన మధ్య బ్యాడ్ మెమరీస్ ఎక్కువ అయిపోవడం వల్లనే కదా మన ఇద్దరం విడిపోయాం, నీకు అయితే ఇప్పుడు అంతా గుర్తు చేసింది, అందుకే ఈజీగా డివోర్స్ పేపర్లో సైన్ చేసేసావు, కానీ నాకేం గుర్తులేదు, నీ గురించిన గుడ్ మెమరీస్ మాత్రమే నా మనసులో ఉంది, అందుకే నాకు ఇలా విడిపోవడంలో కొంచెం కూడా ఇష్టం లేదు, అందుకే మళ్ళీ వచ్చేసాను. కానీ నువ్వు ఏం చెప్పాలనుకున్నావని హీరోయిన్ మళ్ళీ అడగ్గా హీరో నవ్వుతూ, నేను ఇదే చెప్పాలనుకున్నా, నేను మన మధ్య ఉన్న ఆ బ్యాడ్ మెమరీస్ ని మర్చిపోయాను, నాకు నువ్వు నచ్చావు, ఐ లవ్ యూ అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి హీరోని కిస్ చేస్తుంది. ఇలానే ఈ సూపర్ అయిన మూవీ కంప్లీట్ అవుతుంది. సో ఎలా ఉండింది, మీకు ఈ మూవీ నచ్చిందా? అలా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.